శ్రీకాకుళం జిల్లా మేళ్యాపుట్టి మండల కేంద్రంలో టీడీపీ ఎన్ఆర్ఐ ఉమెన్ వింగ్ వారి సహకారంతో పాతపట్నం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ కలమట వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ను ప్రతి గురువారం నిర్వహించేందుకు గాను అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి, అనంతరం మేళ్యాపుట్టి మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షులు భాస్కర్ గౌడ్ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ మండల కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒక పని మీద మాకు ఒక ఊరు నుంచి ఒక ఆయన వస్తాడు. ఆ వెళ్ళినప్పుడు ఇక్కడ మెలియపుట్టు దొరకకపోతే పడ్డాను అన్న కేంద్రం ద్వారా దొరికితే ఎంత దుఃఖ పడతారో మీరు ఆలోచించండి. మరి అదే కార్యక్రమం ఏమో ఈరోజు ఇది మొదటి నుంచి జరుగుతుంది. రాజపట్నంలో ఉండేది మరి ఇక్కడ ఎల్లనిపేట ఇది మన మెలియపుట్టులో కూడా ఆదివారం ఒక లక్షవారం కూడా ఏమో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇది ఇవేళ కాదు, మొదటి నుంచి జరుగుతుంది. ఈరోజు మరి ఇక్కడికి నేను విజిట్ చేయడం రావడం జరిగింది. ముఖ్యంగా వన్ సైడ్ ఉన్నారు కానీ ఈవేళ లేము, మేమందరం కూడా మీతో ఉన్నామని చెప్పి మరి వచ్చి మనకి అంతా మీరు చూస్తుంటారు, అంతా యూత్ మ్యాచే వచ్చారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇంకా మీరు చేయండి, మీరు ఇంకా తెలుగుదేశం పార్టీ కష్టపడండి. మీకు వెళ్ళండి ఉంటామని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మాట ఇస్తున్నాను, హామీ ఇస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల పార్టీ, ఎస్సీ ఎస్టీల పార్టీ. ఎవరికైనా పేదవాడికి ఇబ్బంది వస్తే ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. 4 సంవత్సరాలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏమండి, ఏ గిరిజనులకైనా, ఏ హరిజనులకైనా, ఏ బీసీలకైనా, ఏ ఈబీసీలకైనా, ఏ ఒక్కరికైనా ఒక్క మేలు చేశారా అని అడుగుతాను. సభాముఖంగా ఎక్కడైనా ఒక్క లోన్ ఇచ్చారా?